మీరు ఎలా చూసినా కానీ అది తప్ప మాట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎవరు ఎందుకు జరగలేదు మీరు కొనుక్కోలేదా కూరగాయలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తేని ఎందుకు పెరుగుతాయండి వాళ్ళకి చెప్పాడా కూరగాయలు వాళ్ళు మన నాలుగు రూపాయలు లాభం కదా ఏండి వాళ్ళు పండిస్తున్నారు వాళ్ళకి రావాలి కదా ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన మూడు వందలు నాలుగు వందలు కూడా ఉల్లిపోయా టీపీ టీడీపీ ప్రభుత్వం మరి ఎందుకని ఉండండి 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 మరి ఎందుకమ్మారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వరదలు వచ్చినాయి వరదలు వచ్చి ఏం చేశారు అసలు ఈ అదవ అక్కడ అమరావతిని అని చేనేది ఒప్పేసాడికి ఆయన అక్కడ పండించే చీలనేది తీశారు ఎక్కడ పండితే ఎక్కడ పండితే కూరగాయలు చెప్పినవా కూరగాయలు తినకుండా చేసావు అరకాయలు తినకుండా చేసావు కొత్తిమీర లేదు ఉల్లిపాయలు లేవు మొత్తం రోడ్లు వేసేసావు దరిద్రం చేసేసావు అమ్ముకున్నావు అసలు ఎక్కడ పండిస్తారు పండించాలంటే ఏమండి వరదలు వచ్చినప్పుడు మురిగిపోయినాయి ఉల్లిపాయలు ఏంటి ఏంటి అన్నీ మురిగిపోయినాయి అప్పుడు అది ఏడు ఏటు ఏటు కట్టాలి కదా చేసేవి వరదలు వచ్చినప్పుడు అయితే కూడా ఆయన ఏం చేస్తాడు మరి ఆ రైతులు వాళ్ళు ఏడుస్తారు కదండి వాళ్ళు రోడ్ల మీద కూర్చొని ఏసీలో కూర్చొని ఎంతెంత పాలాలు మందులు తాగి మీరే వాగుతుంటే రైతు అనేవి బతకొద్దా రైతు బతకొద్దా ఏంటి రైతు చెప్పాడేంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పెంచుకోరా బాబు అని వాళ్ళ రూపాయి వాళ్ళు గట్టాలి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఎర్ర టెంట్లో పనులు చేసుకుంటున్నారు చాలాలో పండించుకుంటున్నారు పండించుకున్నప్పుడు మరి వాళ్ళకి రావాలి కదా రూపాయి నీకు ఉచితంగా పోచాయా అంటే నవర్మోసుకొని కోర్చండి పిచ్చ పిచ్చవాడ సార్ ఇవన్నీ మీకెందుకు తుక్కువా వాగుడు ఎదవాగుడు వాగుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి